ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ జి కొండూరు మండలం గడ్డమణుగు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారని మండల జెడ్పీటీసీ అభ్యర్థి మందా చక్రధర్రావు తెలిపారు. ఈ సందర్భంగా మంద చక్రధర్రావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ నిరంతరం పనిచేస్తున్నారని, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు కాబట్టే ఈరోజు ప్రతి గ్రామంలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గణమణుగు గ్రామ సీనియర్ నేతలు మడాల శివ, జమ్ముల హనుమంతరావు, గ్రామ పార్టీ కన్వీనర్ రాజారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు ఈ కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు మా గ్రామంలో ఈరోజు జరిపే పాదయాత్ర సందర్భంగా మేమంతా ఆయన అడుగుల్లో అడుగు వేసి ఆయనకు మద్దతు ఇచ్చి పాదయాత్రకు మద్దతు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన 17 నెలల్లోనే ఎప్పటి నుంచో చేయకుండా అన్నీ ఏ గవర్నమెంట్ వచ్చినా చేయకుండా ఉండ ఎస్టీ కాలనీ పక్కన వాక్కి పక్కన సైడ్ వాల్స్ సిమెంట్ రోడ్డు దాదాపు 25 లక్షలు శాంక్షన్ చేసి మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మా ఎమ్మెల్యే గారు. నెక్స్ట్ మాకు ఈ పంచాయతీ ఆఫీస్ చాలా చిన్నది. ఈ సచివాలయం ఇదంతా వచ్చాక ఈ ఉద్యోగస్తులు వాలంటీర్లు వచ్చాక 25 మంది ఉద్యోగస్తులు కూర్చోటానికి కూడా చోటు లేకుండా పాతబడి చినుకులు పడతాను. అటువంటి దానికి 70-80 లక్షలు ఇది ఇచ్చి సచివాలయము ఆర్బీకే తర్వాత వెల్నెస్ ఈ మూడు వాటికి శ్రీకారం చుట్టి అది సర్వేగంగా అది దాని అభివృద్ధి పనులు పూర్తవుతున్నాయి. నా పేరు మందా చక్రధర్రావు జక్రి. నేను జీకొండూరు మండల పార్టీ అధ్యక్షుడిని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిని. గత 5 రోజులుగా జరుగుతున్నటువంటి జీకొండూరు మండల పాదయాత్రలో మా శాసనసభ్యులు మా అందరి నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ గారు వాడవాడలా తిరుగుతూ ఉంటే ప్రతి మూల ప్రతి సందులో కూడా ప్రతి అక్క చెల్లెమ్మ ప్రతి అన్నదమ్ములు కూడా ఆనందంతో స్వాగతం పలుకుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో మాకు అందుతున్నాయని చెప్పి చెప్పడం ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈరోజు. అలాగే శాసనసభ్యుల వారు ఏదన్నా డ్రైన్ సమస్య లేదంటే సీసీ రోడ్ల సమస్య ఇంకే ఏదన్నా ఉన్నా తక్షణమే ఆ ఇంటి ముందే నిలబడి అధికారులను పిలిచి ఆ సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఏలిన నాయకుల్లా కాదు, నేను ప్రజల కోసమే వచ్చాను, ప్రజల కోసమే పాటుపడతానని చెప్పేసి మా నాయకుడు చెప్పి మాటలతో కాదు చేతలతో చూపిస్తానని చెప్పేసి ఈ రోజున నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేపడుతూ ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి వర్యులు నిన్న ప్రకటించిన విధంగా డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ 25 అంటే పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేది ఆయన సంకల్పం నెరవేరాలని చెప్పేసి నిండు హృదయంతో కోరుకుంటూ దానికి ఎటువంటి దుశ్శక్తులు కూడా మరలా కోట్ల రూపంగా అడ్డం పడుకోకుండా సవ్యంగా జరగాలని మనసారా కోరుకుంటూ ఈ ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. ఎందుకంటే ఇవాళ గత పార్టీలు చేసినటువంటి అవినీతిని మా పార్టీలో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలకే ఇవాళ ప్రజలు మమ్మల్ని హర్షిస్తున్నారు. ఇవాళ మా నాయకుడు గ్రామంలోకి వెళ్తుంటే వాడ వాడలా కూడా ఒక అన్నలాగా ఒక తమ్ముడులాగా స్వాగతం పలుకుతూ అక్కజెల్లెమ్మలు అయితే వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు చూడటానికి కోసం అసలు నిరాడంబరంగా తిరుగుతూ ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ